ఘంటసారి గారు ఒకసారి ఏమన్నారంటే, ఎవరు ఒక కింద పాక్కుంటూ ఒక పిల్లగాడు వస్తున్నాడు, అడుక్కుంటారు కదా వాళ్ళు. అవును. వాడికి ఇస్తూ ఏంటో, నాకు వెళ్ళి సేవ చేయాలని ఉంది, ఏదైనా పెద్ద ఆశ్రమం పెట్టాలని ఉంది అని అన్నాడు. నేను మామూలు అప్పుడు వంశీ సంస్థ లేదు, జస్ట్ ఆయన ఫ్యాన్. ఘంటసాల గారు, ఘంటసాల గారు అది బ్రెయిన్లో పడింది. కొన్నేళ్ళు కొన్నేళ్ళ తర్వాత అదే ప్రశ్న నాకు వచ్చింది. నాకంటే నేను ఒకటి ప్రశ్నించా రైల్వే స్టేషన్ దగ్గర, వాడు అడుక్కుంటుంటే కోపం వచ్చింది నాకు. స్వాతంత్రం వచ్చింది, సంవత్సరాలు అయింది, ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, వీడి గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు ప్రశ్న. ఎదురేదే నేను, ఎదురేదే మనిషి పనికి పైకరిపించి సౌమ్యుడు కాదు నేను. లోపల అంత అంతర్మథనం ఒకటి ఉంటుంది. అది ఎదురు వాడిని అడిగారు, వాడన్నాడు ఇస్తే పోతే పో నీకెదు పో అన్నాడు. కాదురా అబ్బాయి, నేను గౌరవంగా మాట్లాడు రా అంటే మళ్ళీ కాదండి నమస్కారం అండి, ఊరిని అడుగుతున్నా సరదాగా అన్న. ఎంత గీతోపదేశం చేశాడంటే, మాకు స్కూలు లేదు అన్నాడు. అదేమిటన్నా, మానసిక వికలాంగులకు ఉంది, అందులకు ఉంది, చెవిటి మూగ వాళ్ళకు ఉంది, పోలియో వచ్చిన వాళ్ళకి స్కూలు లేదు. ఒక ఆలో చేయలేకపోతే భాగ్యవంతులు పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు, మేము అడుక్కుంటాం అన్నాడు. అది బ్రెయిన్లో పడింది. అప్పుడు గోపాల శాస్త్రి గారని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డైరెక్టర్ వెల్ఫేర్ అని ఒకటి సపరేట్ డైరెక్టరేట్ చేశాడు ఆయన. గోపాల శాస్త్రి గారిని ఆయన డైరెక్టర్, ఆయన హ్యాండిక్యాప్డ్. గోపాల పెద్ద రచయిత ఆయన, గోపాల శాస్త్రి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, ఏంటి వాడు అలా ప్రశ్నించాడు అని, ఏమిటన్నా నిజమే అన్నాడు. నేను అలాంటి వాడినాను, డబ్బు ఉంది కాబట్టి చదువుకున్నా డైరెక్టర్నైనా, ఆ పని నువ్వు చేయగలవు అన్నాడు నన్ను. నేను సన్మానాల మనిషినండి, ఆ పని నేను ఎక్కడ చేస్తాను, చాలా గొప్పండి వాడు చాలా గొప్పది, వెళ్ళి మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి, అందుకని నేనేం చేయలేను. కానీ బ్రెయిన్లో పడింది. 83 నుంచి అమెరికా తిరుగుతున్న 1983 ఫస్ట్ తానాకి వెళ్ళాను. అమెరికా తిరుగుతున్నప్పుడు 88లో న్యూయార్క్ టెంపుల్, గణేష్ టెంపుల్, క్యాంటీన్, ఇడ్లీలు అన్నీ తింటాం అక్కడ కూర్చొని. తింటుంటే మీలాంటి ఆయన ఒక ఆయన వచ్చారు. ఏ ఊరు మంది అన్నాడు. ఏం చేస్తుంటారు? సన్మాన. అబ్బో సన్మానాలు గొప్ప ఇదే అన్నాడు. ఎందుకు కాదు అన్న. ఎలా అన్నాడు? ఎన్టీ రామారావు గారు తెలుసా మీకు అన్న? ఎక్కనేని గారు తెలుసా? పాలమతి తెలుసు, వాళ్ళందరూ నాకు తెలుసు అన్న. నీకు నీ వ్యాపారమే తెలుసు, నువ్వు డబ్బులు పెంచుకోవటం తెలుసు, సమాజం నీకు తెలియదే, సమాజం నాకు దగ్గరగా ఉంది, డబ్బు నా దగ్గర లేదు. కోపడకండి, ఏదన్నా ఒక మంచి పని చేయండి అన్నాడు. మంచి పని డబ్బు కావాలి, చెడ్డ పని డబ్బు అవసరం లేదని. మీ దగ్గర ఏముంది, ఐడియాస్ ఏమని చెప్పాను. ఇలా నాకు ఐడియా ఉందండి, ఇలా ప్రశ్నించాడు, ఇలా ప్రభుత్వంలో లేదు, వాడికి కన్వర్ట్ అయిపోతున్నారు చాలామంది, కన్వర్ట్ అయిపోయి క్రిస్టియానిటీ వాళ్ళకి ఏదో చేస్తారు వాళ్ళకి, ఆయన కళ్ళ ముండీళ్ళు వస్తున్నాయి అంటే. ఈ ఇన్సిడెంట్ ఆయనకు నచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఇలాంటిది ఏదో సబ్జెక్ట్ ఉంది. ఆయన వేగేష్ణ వెంకటరాజు గారని న్యూయార్క్లో ఉంటారు. ఓకే, ఈ ప్రాజెక్టు నాకు ఇష్టం అండి, ఈ పని చేయండి అన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటిసారి. ఓకే, అప్పటికి నేను ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, నేను రిజైన్ ఇచ్చే పరిస్థితిలో నేను లేను. తర్వాత నాకు కొత్త సబ్జెక్ట్ ఇది, ఒకటి చూడటం గొప్ప కాదు. అవును, కొత్త సబ్జెక్ట్. వాడికేంటి, ఫుడ్ మనమే, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మన దగ్గర ఉండాలి, 10th వరకు స్కూల్ ఉండాలి, అవును, ఫిజియోథెరపీ ఉండాలి, ఆపరేషన్స్ ఉండాలి, అంటే అన్నీ కలిపి మన దగ్గరే ఉండాలి. అవును, కష్టపడ్డా, చాలా కష్టపడ్డాం. ఆయన హెల్ప్ చేశాడు, ఆయన కూడా ఒక 1 or 2 years హెల్ప్ చేశారు. వెంకటేష్ని, వెంకటేష్ణ అంటే ఆయన అన్నది ఏంటంటే, వంశీ పేరు వద్దండి, మా ఇంటి వాళ్ళ ఇంటి పేరు పెట్టమని అడిగాడు. వంశీ పేరు వద్దని అడిగాడు. నాకు కరెక్ట్ అనిపించింది. వంశీ ఆల్రెడీ కల్చరల్గా పాపులర్, దాన్ని మళ్ళీ సర్వీస్ తీసుకెళ్ళి యాడ్ చేస్తే ఏదో మన బిర్యానీ అయిపోతుంది. పెట్టాము, సపరేట్ చేస్తాం, రిజిస్ట్రేషన్ సపరేట్ అని చేసి. ఆయనకేంటంటే వ్యాపారస్తుడు, ఆయన 2 ఏళ్ళు హెల్ప్ చేశారు,
తర్వాత వ్యాపారం దెబ్బతింది ఆయనకి, డ్రాప్ అయిపోయినారు. ఓకే, అప్పుడు నరకం అప్పుడు చూశారు. నేను అసలు 10 ఏళ్ల పాటు ఈ సన్మానాలు చాలా తగ్గించాను, వంశీ బర్క్లీ చేసినట్టున్నాను, చాలా కష్టపడ్డాను, హెల్త్ దెబ్బతింది, ఆర్థికంగా దెబ్బతిన్నాను. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ నిలబెట్టాను కష్టపడి. ఇప్పటికీ 35 ఏళ్ళు దానికి. దానివల్ల ఏం జరిగింది సమాజానికి, ఎంతోమంది దివ్యాంగులు సకలాంగులు అయినారు. ఓకే, ఆపరేషన్స్ 500 ఆపరేషన్లు చేయించాం. ఇవాళ ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు మన దగ్గర చదువుకున్న మెడిసిన్ చేశారు. ఇవాళ ఇంజనీర్స్ అయినారు. ఒక పిల్లగాడైతే, నరసరాబేట పిల్లగాడైతే, వాడు నాకు రోజు ఫోన్ చేశాడు, సార్ నేను ఎవర్రా అంటే, నేను మెడిసిన్లో సీట్ వచ్చింది నాకు, నాకు డబ్బు డిస్కౌంట్ వచ్చింది, ఏదో ఉంటాయి కదా ఫ్రీ సీట్ అంటే తప్పకుండా చేద్దామని మానేయకని చెప్పి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ట్రస్ట్ ఒకటి ఉంది, ఆయనకి పెడితే ఆయన హెల్ప్ చేశాడు. ఓకే, వాళ్ళు మెడిసిన్ చేశాడు. చంద్రబాబు ట్రస్ట్ చాలామంది హెల్ప్ చేశారు.